ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని పోలీస్ మెమోరియల్లో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు హోంమంత్రి నివాళులర్పించారు. అమిత్ షాతో పాటు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ తదితరులు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోయారని వారి బలిదానం వల్లే దేశం సురక్షితంగా ఉందని అన్నారు. సరిహద్దుల వద్ద ఎంతో ప్రతికూల పరిస్థితుల్లోనూ రక్షణ చర్యలు చేపడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేయడానికి మన బలగాలు గత పదేళ్లుగా సాయశక్తిలా కృషి చేస్తున్నాయని చెప్పారు. డ్రగ్స్ భారత వ్యతిరేక చర్యలు ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనే సంకల్పంతో ఉన్నామని అన్నారు. एक दशक के अंदर कश्मीर वामपंथी उग्रवाद और उत्तर पूर्व के ये तीनों क्षेत्र जो अशांति के लिए सालों से हमारे लिए चिंता का विषय बने थे, ये 10 साल में हमारे जवानों के कर्तव्य के चलते, हमारे जवानों के कर्तव्य परायणता के चलते आज हम उसमें करीब करीब संपूर्ण शांति प्रस्थापित करने में सफल हुए हैं. 1947 में भारत पूर्ण विकसित राष्ट्र हो, ये सपना हमारे प्रधानमंत्री जी ने जो देश की जनता के सामने रखा है, इसको सिद्ध करने के लिए हमारे देश भर के पुलिसकर्मी दृढ़ निश्चयित हैं और अपने पथ पर चलने के लिए अडिग निश्चय के साथ खड़े हुए हैं. मैं देश की जनता को ये भी बताना चाहता हूं, जो तीन नए कानून हमारी क्रिमिनल जस्टिस सिस्टम के लिए देश की संसद ने पारित किए हैं, ये तीनों कानून आज देश भर के हर राज्य और हर